Hi friends, welcome to Fabulous Home Creations. ఈ రోజు మీకు నేను చాలా ఈజీగా ఎవరైనా కానీ ప్రిపేర్ చేసేయొచ్చండి ఈ సగ్గుబియ్యం సేమియా పాయసంని చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం తయారు చేసుకోవచ్చు. అయితే ఇది దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు కూడా. వచ్చేది దసరా కాబట్టి ఏదైనా ఒకరోజు మనము ఇలా సగ్గుబియ్యం సేమియా పాయసంని ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇక్కడ నేను ఒక కప్పు సగ్గుబియ్యంని తీసుకున్నాను. మెజర్మెంట్కి నేను ఎప్పుడు కూడా ఆ బౌల్ తీసుకుంటుంటాను. సో ఆ బౌల్లో నేను ఒక బౌల్ సగ్గుబియ్యంని తీసుకున్నాను. ఈ సగ్గుబియ్యంని మనము ఒకసారి నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి తగిన వాటర్ని యాడ్ చేసుకొని మనము ఒక అరగంట సేపు అయినా కానీ నాననివ్వాలి సగ్గుబియ్యంని. మనము ఈ పాయసం ప్రిపేర్ చేసుకోవాలని అనుకున్నామనుకోండి, ముందుగానే లేచినప్పుడు మనము వెంబట ఇంకా ఈ సగ్గుబియ్యంని నానబెట్టేస్తే మనకు ఒక పని అయిపోతుంది పక్కన. తర్వాత ఇవి నానబెట్టేసాం కదా, ఇప్పుడు మనము ఒక బౌల్లోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని తీసుకుందాం, ఇంకొక కప్పులోకి సేమియాని తీసుకుందాం. సగ్గుబియ్యం కూడా ఇంకా నానిపోయాయి చూడండి, ఇవన్నీ కూడా డబుల్ సైజ్ అయిపోయాయి. అలాగనే దీంతోపాటు మనము సేమ్ క్వాంటిటీలో ఒక కప్పు షుగర్ని కూడా తీసుకోవాలి. షుగర్ బదులు మీరు బెల్లం కూడా తీసుకోవచ్చు. నేను ఒక పొయ్యి మీద ఒక హాఫ్ లీటర్ మిల్క్ని, ఫుల్ ఫ్యాట్ మిల్క్ కాదండి, అది కొంచెం మామూలు పాలే, అంటే కొంచెం నీళ్ళు యాడ్ చేసింటారు కదా బయట వాళ్ళైతే, సో అందుకు చెప్తున్నాను. అందుకని నేను ఇక్కడ ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేయలేదు. ఇంకొక పక్కన ఇంకొక స్టవ్ మీద నేను పాన్ పెట్టేసుకొని ముందు డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకుంటున్నాను. మనం ఇలా ప్యారలల్గా చేసుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా ఒక బౌల్ సగ్గుబియ్యం, ఒక బౌల్ సేమియాకి ఒక హాఫ్ లీటర్ మిల్క్ సరిపోతుందండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనుకోండి, కొంచెం పాలు తీసేసి ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనము నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యంని ఈ మరుగుతున్నటువంటి పాలల్లోకి యాడ్ చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్లో ఇవి నీట్గా ఉడికిపోతాయండి. చూడండి ఈ డ్రై ఫ్రూట్స్ కూడా బాగా వేగాయి. వేగిన తర్వాత వీటిని మనము ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి మనం తీసుకున్నటువంటి ఒక కప్పు సేమియాని యాడ్ చేసుకొని ఒక 3 మినిట్స్ మనము ఇలా ఫ్రై చేసుకొని ఈ ఫ్రై చేసుకున్నటువంటి సేమియాని కూడా మనము బాయిల్ చేసుకుంటున్నటువంటి సగ్గుబియ్యం పాయసం, సగ్గుబియ్యం పాలు ఉన్నాయి కదా, అంటే పాలు సగ్గుబియ్యము మరగబెట్టుకుంటున్నాం కదా ఉడికించుకోవడానికి, సో దాంట్లోకి ఈ సేమియాని మనము యాడ్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా తొందరగా అయిపోయే స్వీట్ రెసిపీ అండి ఇది. మనము దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకు దసరా ఉంది కాబట్టి 9 రోజులు నవరాత్రులు చేస్తారు, చేస్తారు కదా ఈ పండుగ. సో రోజు ఒక నైవేద్యం మనము అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. మనం పొద్దున్నే పూజ చేసుకునేటప్పుడు చాలా తొందరగా అయిపోయే స్వీట్ రెసిపీస్ని తయారు చేసుకున్నాం అనుకోండి, మనకు కొంచెం పూజ దగ్గర కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసుకోవచ్చు. చూడండి ఇవి మొత్తం బాగా ఉడికిపోయాయి సగ్గుబియ్యం సేమియా. తర్వాత మనము తీసుకున్న 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇది మీడియంగా ఉంటుందండి స్వీట్, ఇంకొంచెం స్వీట్నెస్ కావాలనుకున్న వాళ్ళు ఇంకా 1/2 కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం అయితే మాత్రము 1 కప్పు బెల్లం తురుముని యాడ్ చేసేసుకోవాలి. ఈ స్వీట్నెస్ అనేది మనకు స్వీట్నెస్ని తగ్గట్టుగా మీరు షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ని కొంచెం మెల్ట్ అవనివ్వాలి, అంటే కరిగించుకోవాలి షుగర్ని. ఇలా పాలు మరిగేటప్పుడు మనం సగ్గుబియ్యం వేసాం, తర్వాత సేమియా వేసాం కండి. ఇలా ఈ ప్రాసెస్ చేయడం వల్ల మనకు ఎంత టైం అయినా కానీ ఇది చిక్కబడదండి. గట్టి పాలు అనుకోండి చిక్కబడతాయి, కొంచెం మీరు వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ముందే చెప్పాను కదా ఇది కొంచెం లెస్ ఫ్యాట్ మిల్క్ అన్నమాట, అందుకు నేను వాటర్ని యాడ్ చేయలేదు. మీకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే ఖచ్చితంగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఏ కప్పుతో అయితే మీరు సగ్గుబియ్యం తీసుకున్నారో అదే కప్పుతో ఖచ్చితంగా వాటర్ని కూడా యాడ్ చేయండి. తర్వాత ఇంకా మనం వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి ఒక సగ్గుబియ్యంని తీసుకొని మీరు పట్టుకొని చూడండి ఉడికిందా లేదా అని. తర్వాత చివరిగా కొంచెం మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ వేసుకోండి, లేకపోతే యాలక్కాయ అదే ఇలాచీ అయినా ఇలా చీల్చి వేసేసుకోండి. అంతే అండి మన సగ్గుబియ్యం సేమియా.
స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇంకా మనము దేవుడికి నైవేద్యంగా దీన్ని సమర్పించుకోవచ్చు. మరి మీకు కూడా ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అంతే అండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.